దేశంలో తొమ్మిదేళ్లుగా అవినీతి లేని నీతివంతమైన సుపరిపాలన అందించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని బీజేపీ ఏలూరు పార్లమెంటు కన్వీనర్ గారపాటి సీతారామంజనే చౌదరి అన్నారు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కొత్తపేట నలభై మూడవ డివిజన్లో బీజేపీ ఆధ్వర్యంలో గృహ సంపర్క అభియాన్ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన గారపాటి సీతారామాంజనేయ చౌదరి ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఏ రాష్ట్రానికి లేని విధంగా మన రాష్ట్రంలో ఇరవై మూడు లక్షలకు పైగా ఇల్లు మోడీ ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు మొన్న కరోనా వచ్చింది మనందరికీ ఉచితంగా టీకాలు ఇచ్చి ప్రాణాలను కాపాడటం జరిగింది అలాగే ఇళ్లలో మహిళల ఆత్మగౌరవం కాపాడటం కోసం టాయిలెట్ల దగ్గర నుంచి అలాగే ముద్రా లోన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది పిల్లలు అనేక వ్యాపారాలు పెట్టుకోవడానికి ఆలంబనంగా ముద్రా లోన్స్ ఉపయోగపడినవి అలాగే ఇప్పుడు స్టార్టప్ ఇండియా అలాగే మేక్ ఇన్ ఇండియా ఈ విధంగా ఆయన అనేక విధాలుగా అందరి సంక్షేమం దృష్టిలో పెట్టుకుని పరిపాలన అందిస్తున్నారు బీజేపీ సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయం అంటే సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందే విధంగా మోదీ గారు అవినీతి లేని సమర్థవంతమైన సుపరిపాలనని అందిస్తున్న సందర్భంగా ప్రతి ఇంటికి